హాయ్ అండి, వెల్కమ్ టు సౌజన్యాస్ కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ చెనిక్కాయ పప్పులతోటి బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇందులో ఆయిల్ ఏమీ లేకుండా, అలాగే బటర్ లేకుండా, బేకింగ్ పౌడర్ కూడా ఏమీ వేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని వీటిని బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత పొట్టు తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఇలా పప్పులని పక్కకు తీసుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. మీరు షుగర్ పౌడర్ వద్దనుకుంటే బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత 1/2 కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు మైదాకు బదులుగా గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చండి. పిండి ఈ విధంగా ఉండాలండి. అవసరమైతే కాస్త కాచి చల్లారబెట్టుకున్న పాలను కానీ నీళ్లను కానీ 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. 1 కప్పు పల్లీలకి 1/2 కప్పు షుగరు, అలాగే 1/2 కప్పు మైదా పిండి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు పిండిని కాస్త తీసుకొని ఈ విధంగా ఇలా రౌండ్ షేప్లో చేసుకొని సైడ్స్ క్రాక్స్ ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా నొక్కితే సరిపోతుంది. తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నాం కదా చెనిక్కాయలు పౌడరు, ఇలా పైన కూడా వేసుకొని ఇదే విధంగా మిగతావి కూడా చేయాలి. ఇప్పుడు బిస్కెట్లను బేక్ చేసుకోవడానికి ఒక పెద్ద పాన్ తీసుకొని అందులో 1 కప్పు ఈ విధంగా పెట్టుకోవాలి. మీ దగ్గర కప్పు లేకపోతే ఇలాంటిది ఏదైనా స్టాండ్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చండి. ఇలా స్టాండ్ కానీ లేదా కప్పు కానీ ఇవి రెండూ లేకపోయినా కానీ గ్యాస్ స్టవ్కి వస్తుంది కదా, ఇలాంటి స్టాండ్ అయినా పెట్టుకొని మనం ఫ్రీ హీట్ చేసుకోవాలి. నా దగ్గర స్టాండ్ ఉంది కాబట్టి స్టాండ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత బిస్కెట్లను బేక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకోవాలి. స్టీల్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు లేదా సిల్వర్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు. ఇవి రెండూ లేకపోయినా రైస్ కుక్కర్కి వస్తుంది కదండి వెజిటేబుల్స్ ఉడకపెట్టుకోవడానికి, ఈ ట్రే కూడా తీసుకోవచ్చు. దీనికి ఈ విధంగా బటర్ పేపర్ని పెట్టుకోవాలి. పైన ఏమీ ఆయిల్ అప్లై చేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పీనట్ బిస్కెట్లని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఎన్ని పడతాయో అన్నిటినీ పెట్టాలి. 5 నిమిషాల తర్వాత బాగా ఫ్రీ హీట్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ని ఈ విధంగా పెట్టి ఇప్పుడు మూత పెట్టుకొని ఏదైనా హోల్ ఉంటే టిష్యూ పేపర్తో కానీ న్యూస్ పేపర్తో కానీ క్లోజ్ చేయాలి. లో ఫ్లేమ్లో 30 నిమిషాలు బేక్ చేసుకోవాలండి. 30 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా బేక్ అయ్యాయా లేదా ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి. నేను మిగిలిన వాటిని ఇలా ప్లేట్లో పెట్టి పక్కన వేరే పెన్నం పెట్టుకుని దాని మీద బేక్ చేసుకున్నాను. చూసారు కదండి, వేరొక ప్లేట్లో మనం బేక్ చేసుకున్నాం కదా, ఇవి కూడా బాగా మంచి కలర్ వచ్చాయి, బాగా బేక్ అయ్యాయి. ఇప్పుడు వీటిని ఈ విధంగా తీసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కాస్త తెగా ఉంటాయండి, కాస్త చల్లారిన తర్వాత బాగా గట్టిగా అవుతాయి. చూసారు కదా, చాలా చాలా క్రంచీగా పీనట్ బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.